ప్రభుత్వ నిర్వహణలో మద్యం సేవిస్తూ తనకెవరూ అడ్డు లేరంటూ రెచ్చిపోతున్నాడు ఓ ప్రభుదుడు. విశాఖ జిల్లా నర్సీపట్నం పెదబోడేపల్లి మార్కెట్ యార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వెంకట్రావు విధుల్లో ఉంటూనే విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ తన క్రిందున్న సిబ్బందిని ఇష్టానుసారంగా దురభాషలాడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఆరోపణలను నిజం చేస్తూ 19 న్యూస్ వార్తను సేకరించింది. విధి నిర్వహణలోనే మద్యం సేవిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ను దీనిపై ప్రశ్నించగా నేనెవరికి సమాధానం చెప్పే స్థితిలో లేనంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. పైగా మంత్రి కన్నబాబు నాకు సన్నిహితుడు అని చెప్పడం గమనార్హం. అలా చెప్తే అలాగే ఉన్నాయండి. ఇదండి ఈ బాటిల్ ఏది? ఇది వాటర్ అండి. ఇది సారా. ఓకే సారా ఇది సారా. ఈ గ్లాసులో కూడా సారాయే కదా, అందులో కూడా ఏసీ మొత్తం. ఏమన్నా మీరు కంప్లైంట్లు ఎవరన్నా ఇస్తే తీసుకెళ్ళండి. అయ్యా ఇది గురుగారు గురుగారు ఇది ఇప్పుడు ప్రొబిషన్ నడుస్తుంది. ఈ టైంలో మీరు పబ్లిక్గా ఇలా మందు తాగడం కరెక్ట్ కాదండి. నాట్ సారా అది కూడా ఇప్పుడు ఎక్కడ దొరికిందో మీకు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళు కూడా బయటకు వస్తారు. ప్లీజ్ మీరు మీరు కూడా ఇట్టండి. నేను ఎవరండి? నేను ఇక్కడ కూర్చోకూడదా? మిమ్మల్ని నేను ఏమన్నా అన్నానా? పిలిచానా మిమ్మల్ని? మిమ్మల్ని ఏమన్నా సార్? మేము మీరు వచ్చారు ఏమన్నా బాగున్నారా అన్నా? అవునండి మిమ్మల్ని ఏమలేదు. మేము మేము ఎవ్వాలన్నా కూడా విలేకరులు అంటే మాకు గౌరవం. అవునండి మేము ఏమన్నా చేసుకున్నామండి. చేసుకోండి మీరు వద్దలేదు తప్పదు సార్. అవును సార్ మేము తప్పలేదు విషయం. తప్పమ్మా మీరు ఆగారు ఏమంటే దేనికండి? ఏం కావాలండి అన్నాను. మీరేమన్నారు? పుస్తకాలండి మీరు. నువ్వు ఎవడని అడిగారు ఇక్కడ? తప్పండి నేను ఫోన్ మాట్లాడుతున్నాను మీరు వద్దులు. నిజమా కదా అది? అవునండి మీరు ఎవడని మీరు అడిగారు? మీరు పెట్టుకోవాలంటే చాలా పెట్టుకోండి పోనీ. ఓకే అండి. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో వ్యవసాయ అధికారితో ఉన్నారు. వ్యవసాయ అధికారులు గతంలో కూడా తాగి ఆఫీసులో విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. పూర్తిగా మనం సేకరించిన విజువల్స్లో ఆయన లోపల మాట్లాడితే ఆయనతోనే మాట్లాడదాం. తాగి ఉన్నారు ఆయన. తాగుంటే ఆయన ఎటువంటి సమాధానం చెప్పండి సార్. మీరు ఎందుకండి మాట్లాడండి సార్? ఎందుకండి మీరు అవుతా సార్ మాట్లాడండి. మీరు అది ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు తాకూడదు కదా? మీరు ఎందుకన్నా ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు మీరు తాకూడదు కదా సార్? మీరు అలా కూర్చోండి కూర్చోండి చెప్పండి. నేనేం మాట్లాడనండి. నేను మాట్లాడను. మాట్లాడరా? మాట్లాడలేరా? ఎందుకు మాట్లాడరు? నాకు నాకుండే ప్రాబ్లమ్స్ నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. ఏం వద్దు మాట్లాడు. నేను మాట్లాడను. ఆగండి అన్నాను. సర్పేది చెప్పండి. ఏమన్నా మీకు ప్లీజ్ అది కెమెరా ఆపితే చెప్తాను. కెమెరా ఆపితే చెప్తాను. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎంతోళ్ళే అందుకు అవుతున్నారా? మీరు అందుకు అవుతున్నారా? మానసికంగా వ్యాధి ఉందన్న. వ్యాధి మానసిక ఇబ్బందులతో గురి అవుతున్నారు. అధికారులు కింద సిబ్బంది అధికారులు కాదండి సెక్యూరిటీ కోట కింద సిబ్బంది మిమ్మల్ని వేధిస్తున్నారు. ఆ వ్యాధిని కట్టుకోలేదు పిల్లలు ఇలాగా. నేనేం తాగలేదండి. నేనేం తాగలేదు అని నేను తాగలేదు సార్. మీ పేరేంటో తెలియదు. మిమ్మల్ని ఎప్పుడు నేను కూడా చూడలేదు. చూడడం నేను ఇక్కడ రాలేదండి. నేను వార్త చూడలేదు. నేను వార్త రాస్తానండి. చూడలేండి నా మీద చేస్తారు మీరు. చెప్పండి వద్దు వద్దు. ఏం చెప్తారా? అలా కూర్చొని మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరే చెప్పారు నేను ఇప్పుడు తాగుతున్నానండి. నా మాట నేను తాగలేదు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరు? అందరం. అందరూ అంటే ఎవరండి? స్టాఫా? స్టాఫ్ సెక్యూరిటీ గార్డులు ఇక్కడ వ్యాపారస్తులు. నేను గవర్నమెంట్కి డబ్బులు వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ డబ్బులు వసూలు చేయనివ్వట్లేదు. మీకు సాక్ష్యాధారాలు ఉంటే చెప్పండి సార్. సాక్ష్యాధారాలు అంటే సాక్ష్యాధారాలు అంటే అక్కడ మీరు వచ్చారు కాబట్టి మీకు గౌరవించాం. అవునండి. విశాఖ జిల్లా నర్సీపట్నం పెదబొడ్డపల్లి మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాము. ఈయన అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
వెంకట్రావు అనే గతంలో ఆఫీసులో మందు తాగితే విత్తలబిడిగా వ్యవహరించు, కింద అధికారులను కించపరిచేలా మాట్లాడుతూ గతంలో పేపర్లోనే ఎందరో మందిని విలేకరులను కూడా ఈయన విలేకరులకు డబ్బులు ఇచ్చారని కూడా ఆరోపణలు చాలా వేస్తున్నాయి. ప్రతి ఒక్క ఆఫీసులోనే ఈయన సొంత బాధ పడుతున్నాను, నాకు ఫ్యామిలీతో ఇబ్బందులు ఉన్నాయి, కింది సిబ్బంది కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకే నేను ఆఫీసులో మందు తాగుతున్నాను అన్నదే 19 న్యూస్ వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. 19 న్యూస్ని ప్రశ్నిస్తే ఆయన నిరాకరించారు. మా ఆ యొక్క రిపోర్టర్ని కూడా ఆయన తోసిపుచ్చే ప్రయత్నం చేసింది. 19 న్యూస్ పూర్తిగా విజువల్ సంపాదించింది. 19 న్యూస్ ఆయన ఏదైతే అసిస్టెంట్ సెక్రటరీని ప్రశ్నించింది కూడా, ప్రశ్నించినప్పుడు కూడా ఆయన నిరాకరించారు. ఇప్పుడే ఆర్జేడీతో మాట్లాడాము, ఏడీ ఏదైతే మార్కెటింగ్ ఏడీతో కూడా ఈ విషయాన్ని పరిశీలన మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం, మేము ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాం తప్ప మాకు ఇప్పుడు సమయం లేదన్నారు. అయితే 19 న్యూస్ పూర్తిగా విజువల్ సంపాదించింది, ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకుని కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కెమెరామెన్ రవితో మురళి, నర్సీపట్నం.